మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలు లోతుగా విశ్లేషించే ఇందప్త్ కార్యక్రమానికి స్వాగతం మాంసం తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది చాలా తక్కువ ధరకే లభించే విలువైన ప్రోటీన్ కోసం డాక్టర్లు వివిధ రకాల మాంసాలను అడ్వైజ్ చేస్తూ ఉంటారు అయితే డాక్టర్లు చెప్పారని కాదు కానీ రుచి కోసమో అలవాటు కోసమో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వంద బిలియన్ల జంతువుల్ని మనుషులు తింటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి మాంసాహారం శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనమే బెటర్ అని చెప్తూ ఉంటారు ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాత్రం మాంసం తినక తప్పదని సూచిస్తూ ఉంటారు చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతూ ఉంటారు ఇటీవల కాలంలో మన దేశంలో కూడా మాంసాహార వినియోగం గతంతో పోల్చుకుంటే పెరిగిందనే చెప్తున్నారు ఇదిలా ఉంటే ది ఎకనామిక్స్ లోని పాత రిపోర్ట్ ఒకటి వైరల్ అవుతోంది ప్రపంచ వ్యాప్తంగా మాంసాహార రిపోర్టును చూస్తే మాత్రం కళ్లు తిరిగిపోతాయి ప్రతి ఏడాది భూమిపై ఉండే మనుషులు పదివేల కోట్ల జంతువులను తినేస్తున్నారని నివేదిక తెలిపింది అయితే ఇది వివిధ రకాలుగా ఉంటుంది ఎకనామిక్స్ లోని పాత నివేదిక ప్రకారం ఫామ్లలో పెంచేవిగా చెప్పుకునే కోళ్లు పంతొమ్మిది బిలియన్లు ఆవులు ఒకటి పాయింట్ ఐదు బిలియన్లు గొర్రెలు ఒక బిలియన్ పందులు కూడా ఓ బిలియన్ సంఖ్యలో తింటున్నారు మనుషులను తినే జంతువులు పరిమితంగానే ఉన్నాయి కానీ జంతువులు తినే మనుషుల సంఖ్య మాత్రం మనుషుల కన్నా కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది అయితే అన్ని జంతువుల్లో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి ప్రతిరోజు ఇరవై పాయింట్ ఐదు కోట్ల కోళ్లను జనం తినేస్తున్నారు ప్రతి నిమిషానికి ఒక లక్ష నలభై వేల కన్నా ఎక్కువ కోళ్లు వధించబడుతున్నాయి ప్రతి ఏడాది పద్నాలుగు బిలియన్ల చేపల్ని మూడు బిలియన్ల రొయ్యల్ని రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ల బాతుల్ని తింటున్నట్లుగా సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి ఇవే కాకుండా ప్రతి ఏడాది రెండు బిలియన్ల ఆక్టోపస్లని వంద మిలియన్ల సొరచేపల్ని ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల పందుల్ని తినడం కోసం వధిస్తున్నారు అయితే సరదా కోసం వాటి ఎముకలు చర్మం మెడిసిన్లో పాడే రసాయనాల కోసం కూడా జంతువధ జరుగుతోంది గత యాభై ఏళ్లలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని గుర్తించారు అధ్యయనకర్తలు అన్ని దేశాల కన్నా ఎక్కువగా చైనాలోనే మాంసం డిమాండ్ ఉందని ఓ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ ఓ నివేదికలో వెల్లడించింది డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా ఉంది ఇక్కడ మార్కెట్లలో దొరకని మాంసం అంటూ ఉండదు దీనికి విరుద్ధంగా యూరప్ అమెరికాలో వినియోగం స్టేబుల్ గా ఉంది జనాభా పరంగా చైనాతో పోటీ పడుతున్న మన దేశంలో మాత్రం మాంసం తక్కువగా వినియోగిస్తున్నట్లుగా నివేదిక వెల్లడించింది రెడ్మీడ్ విషయానికి వస్తే బీఫ్ వినియోగం గత యాభై ఏళ్లలో సగానికి పడిపోయి ఇరవై రెండు శాతానికి చేరుకుంది అయితే పాశ్చాత్య దేశాల్లో గొర్రె మాంసం కన్నా ఐదు రెట్లు ప్రజాదరణ పొందడం విశేషం బీఫ్ వల్ల అధిక శక్తితో పాటు ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయని ఫారినర్స్ నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా మాంసాహారం వినియోగం గత యాభై ఏళ్లలో వేగంగా పెరిగింది దాంతో పాటు పంతొమ్మిది వందల అరవైతో పోలిస్తే మాంసం ఉత్పత్తి కూడా ఐదు రెట్లు పెరిగింది పంతొమ్మిది వందల అరవైలో మాంసం ఉత్పత్తి డెబ్బై మిలియన్ టన్నులు ఉంటే రెండు వేల పదిహేడులాది మూడు వందల ముప్పై టన్నులు చేరింది మాంసం వినియోగం పెరగడానికి ఒక పెద్ద కారణం జనాభా పెరుగుదల ఆ సమయానికి ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువ అయింది పంతొమ్మిది వందల అరవై ప్రారంభంలో ప్రపంచ జనాభా దాదాపు మూడు బిలియన్లు ఉంటే ఇప్పుడే ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఆరు బిలియన్లు అయితే మాంసం వినియోగం పెరగడానికి జనాభా పెరుగుదల మాత్రమే కారణం కాదు మాంసం ఉత్పత్తి కూడా ఐదు రెట్లు పెరిగింది ప్రజల వేతనాలు పెరగడం కూడా దీనికి ఒక కారణం ప్రపంచ వ్యాప్తంగా జనం ఆర్థిక స్తోమత పెరుగుతోంది కేవలం యాభై ఏళ్లలో ప్రపంచ దేశాల ఆదాయం మూడు రెట్లు పెరిగింది ప్రపంచంలోనే వివిధ దేశాల్లో మాంసం వినియోగం గమనిస్తే ఏ ఏ దేశాల్లో ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారు అక్కడే మాంసం వినియోగం ఎక్కువగా ఉంటోంది అంటే దీనికి అర్థం కేవలం జనాభా మాత్రమే కాదు ప్రపంచంలో మాంసం తినడానికి కట్టు చేసేవారు ఉంటేనే వినియోగం కూడా అంతే లెవెల్లో పెరుగుతుందన్నమాట ప్రపంచ వ్యాప్తంగా ఇండివిజువల్ గా ఒక వ్యక్తి తినే మాంసం వినియోగం లెక్కలు కూడా తీయటం జరిగింది వాటిని బట్టి చూస్తే సంపదకు వినియోగానికి నేరుగా సంబంధం కనిపిస్తోంది దాని గురించి ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం అమెరికా ఆస్ట్రేలియా వార్షిక మాంసం వినియోగంలో అగ్రస్థానంలో నిలిచారు ఇటు న్యూజిలాండ్ అర్జెంటీనాలో ప్రతి పౌరుడు ఏడాదికి సగటున వంద కిలోగ్రాముల మాంసం వినియోగిస్తూ తమ దేశ ఈ పట్టికలో ముందు వరుసలో నిలిపారు నిజానికి పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా పశ్చిమ యూరోప్ లోని ఎక్కువ దేశంలో ఒక వ్యక్తి వార్షిక మాంసం వినియోగం ఎనభై నుంచి తొంభై కిలోలు ఉంది ఇటు పేద దేశాల్లో మాత్రం మాంసం వినియోగం చాలా తక్కువ ఉంది ఒక సగటు ఇథియోపియా పౌరుడు ఏడాదికి కేవలం ఏడు కిలోల మాంసమే తింటున్నాడు ఇక రువాండా నైజీరియాలో ఉండే ఒక వ్యక్తి సగటున ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల మాంసం తింటున్నారు ఏ యూరోపియన్ దేశంలోని వ్యక్తితో పోల్చినా ఈ లెక్క పది రేట్లు తక్కువ తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాంసం తినడం అనేది ఇప్పటికీ లగ్జరీ గానే భావిస్తున్నారు ప్రతి వ్యక్తికి వారి స్థాయిని బట్టి ఎంత మాంసం అందుబాటులో ఉందో ఈ గణాంకాలు చెప్తాయి కానీ ఈ గణాంకాల్లో ఇళ్లలో దుకాణాల్లో వాడకల్లో పాడైపోయే మాంసాన్ని జోడించలేదు కానీ అసలు విషయం ఇంకోటి ఉంది ఇంతకంటే తక్కువ మాంసం తినేవారు కూడా వివిధ దేశాల్లో ఉన్నారు కానీ అవి అంత పక్క లెక్కలు కావు అమ్మకంధరుల డీలర్ల వద్ద జరిగే క్రయ విక్రయాల ఆధారంగా బృందాలుగా ఏర్పడి వ్యక్తిగత ఇష్టాలను తెలుసుకోవటం ద్వారా అధ్యయనం జరిగింది ప్రపంచంలోని సంపన్న దేశాల్లో అత్యధికంగా మాంసం తింటూ ఉండగా ఆదాయం తక్కువగా ఉంటున్న దేశాల్లో ప్రజలు తక్కువగా తింటున్నారనేది దీంతో స్పష్టమైంది మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాలే మాంసం వినియోగానికి కారణంగా భావిస్తున్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా బ్రెజిల్ ఇటీవలి ఏళ్లలోనే ఆర్థిక అభివృద్ధి సాధించాయి దాంతో పాటు ఈ దేశాల్లో మాంసాహారం వినియోగం కూడా పెరిగింది కెన్యాలో పంతొమ్మిది వందల అరవై తర్వాత ఇప్పటి వరకు మాంసం వినియోగంలో ఎలాంటి తేడా కనిపించడం లేదు అదే చైనాలో సగటున ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవైవ దశకంలో ఏటా ఐదు కిలోల కంటే తక్కువ మాంసం తినేవారు కానీ ఎనభైవ దశకంలో అది ఇరవై కిలోలకు చేరింది అదే గత కొన్ని దశాబ్దాలుగా ఈ మాంసం వినియోగం అరవై కిలోలకు పెరిగింది బ్రెజిల్ విషయానికి అది కూడా ఇలాగే ఉంది పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ సగటు వ్యక్తి మాంసం వినియోగం సుమారు రెండు రెట్లు అయింది అంటే ఏ విషయంలో బ్రెజిల్ చాలా పశ్చిమ దేశాల్లో మించిపోయింది ప్రపంచంలోనే అత్యంత తక్కువ మాంసం తినే దేశాల్లో భారత్ తప్పకుంటుంది ఎందుకంటే మాంసాహారం తినని వారి సంఖ్య గణనీయంగానే ఉంది అంతేకాదు భారత్ లో పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఇప్పటి వరకు సగటు ఆదాయంలో మూడు రెట్లు వృద్ధి ఉంది కానీ మాంసం వినియోగంలో మాత్రం పెరుగుదల లేదు భారత్ గురించి విదేశాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది భారతీయులు చాలా మంది అనుకుంటారు దేశవ్యాప్తంగా జరిగిన ఒక సర్వే ప్రకారం భారత్లో మూడింట రెండు వంతుల మంది కనీసం ఏదో ఒక రకం మాంసం తింటున్నారు అయినప్పటికీ భారత్ లో మాంసం సగటు వినియోగం తక్కువగానే ఉంది భారత్లో ఏటా ఒక వ్యక్తి మాంసం వినియోగం సగటున నాలుగు కిలోలు అంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువగా దీనిని చెప్పుకోవచ్చు అందుకు దేశంలోని సంస్కృతి ఆచార వ్యవహారాలే కారణమని భావిస్తున్నారు మరం సంచోస్ సంబంధించిన బ్రేక్ తీసుకుందాం స్టేట్ చూట్